ఈరోజు జగిత్యాల జిల్లాలో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ గుండపనేని సతీష్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీకి కో కన్వీనర్ సభ్యులను నియమించడం జరిగింది. ఈ నియామక ఈరోజే ఈ నియామక పత్రాలను ప్రతి ఒక్కరికి అందజేయడం అందులో భాగంగా జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి మండలాన్ని కవర్ అయ్యేటట్టుగా ఈ ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ఇదివరకే దివ్యాంగుల సంఘాలలో వాళ్ళు మంచి సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించి వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ యొక్క సేవలు కూడా రాబోయే భవిష్యత్తుకి వికలాంగుల అభివృద్ధిలో వాళ్ళ వంతుగా కృషి ఉండేటట్టుగా ఈ నియమాకాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా సహాయం చేయడానికి వికలాంగులకు అన్నింట తోడు ఉండడానికి ఎందుకంటే తోటి ఒక వికలాంగులకు కూడా ఎంతో సహాయం అవసరం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు చేపడుతుందో ఆ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆ పథకాలలో పారదర్శకత ఉండే విధంగా ఈ వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మరియు కో కన్వీనర్ సభ్యులు ఎల్లవేళలా పాటుపడతారు. ఎక్కడైనా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇతర క్రిమినల్ కేసులలో కానీ సామాజికంగా వాళ్ళని వెలేపేయడం కానీ ఎక్కడైనా వికలాంగులను పాటుపడుతున్నారో వాళ్ళను దగ్గర చేర్చి వాళ్ళ యొక్క సమస్యలను అధికారులకు ప్రభుత్వ అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు అదేవిధంగా ఎన్నిక చేయబడిన ఎమ్మెల్యేలకు ప్రజా ప్రతినిధులకు ఈ సమస్యను వాళ్ళకు చేరవేర్చి ఆ పరిష్కరించే విధంగా కో కన్వీనర్ సభ్యులు అదేవిధంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ముందుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు కో కన్వీనర్ సభ్యులుగా చంద్రయ్య హఫీజా గుమ్మడి నర్సయ్య తాటిపాముల శంకర్ ప్రవీణ్ కక్కం గణేష్ శ్రీనివాస్ తిరుపతి అట్ల రాము రాజు నక్క లచ్చన్న చెంగలి మహేష్ నులిగొండ భాస్కర్ రాజారాం చిలివేరి నరేందర్ మాడిశెట్టి రాజు వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. వీరు వాళ్ళు భవిష్యత్తులో గత వచ్చే 2 సంవత్సరాలకు గాను కంపల్సరీ వాళ్ళ యొక్క సేవలను తీసుకుంటుంది. వికలాంగుల యొక్క అభ్యున్నతికి తోడ్పడే విధంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని డిడబ్ల్యూ ఆధ్వర్యంలో ఆఫీస్ ఈ ఆవరణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వికలాంగుల సంక్షేమ శాఖ స్టాఫ్ మెంబర్స్ మాకు సహకరించారు. వాళ్ళు మాకు సహకరిస్తేనే రాబోయే రోజుల్లో మేము కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాం. అందరినీ ఎదగనివ్వాలి, అందరినీ బయటికి రావాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా సామాజికంగా భరోసా కల్పిస్తూ ముందడుగు వేయాలని మేము అదేవిధంగా 2016 విద్యా వికలాంగుల చట్టం కూడా పకడ్బందీగా అమలయ్యే విధంగా మేము వికలాంగుల యాక్షన్ కమిటీ నుండి ప్రతి ఒక్కరూ పోరాడతామని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్, జై విజాగ్, జై విజాగ్, జై జై విజాగ్.